సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమవుతోంది. విజయవాడ పూర్తిగా జల దిగ్బంధంలోనే చిక్కుకుపోయింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా నుంచి వరద బాధితుల సహాయార్థం ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి 126 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. ఒక హెలికాప్టర్లో వరద బాధితులకు ఆహారం, తాగునీరు, ఎనర్జీ ఫుడ్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఇంకా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి వారికి ఆహారం, తాగునీరు, ఎనర్జీ ఫుడ్స్ అందించే విధంగా ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఇదే విషయంపై హోటళ్ల యాజమాన్యాలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సీఎం ఆదేశాలతో శేషసాయి కళ్యాణ మండపంలో ఆహారం తయారు చేసి బాధితులకు అందజేస్తున్నారు. మెయిన్ ఫ్లడ్ రిలీఫ్ విక్టిమ్స్ కోసం మనం తయారు చేసే కార్యక్రమంలో ఈరోజు యాక్చువల్గా మనం 250 మంది స్టాఫ్ని పురమాయించడం జరిగింది. దీనికి కావాల్సిన సరుకులు దొరకడం కూడా గొల్లపూడి హోల్సేల్ మార్కెట్ అన్ని క్లోజ్ ఉండడం వల్ల చాలా కష్టమైంది. అయినా సరే అప్పటికప్పుడు మనం అశోక ట్రేడర్స్, ఇటు మంగళగిరి, పటమట, ఇటు కొన్ని ప్రాంతాల నుంచి కావాల్సినవన్నీ సరుకులు దొరికినట్టుగా సేకరించి ఈరోజు ఇది తయారు చేయటం ప్రారంభిస్తున్నాం. ప్లస్ 4,000 కిలోల బొంబాయి రవ్వ కావాల్సి వచ్చింది. విజయవాడలో ఎక్కడ మొత్తం ఎత్తికినా కూడా 2,000 కిలోలు మేము దొరకలేదు. అప్పుడు కలెక్టర్ గారికి నేను ఈ విషయం తెలియజేస్తే వెంటనే మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ఫ్యాక్టరీ నుంచి 2,000 కిలోలు బొంబాయి రవ్వను అక్కడి నుంచి మన కలెక్టర్ మేడం గారు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గారు మన విజయవాడ అసోసియేషన్, మరి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్కి అప్పచెప్పిన బాధ్యతని మేము సంపూర్ణంగా దీన్ని దిగ్గజయంగా పూర్తి చేసి మన అసోసియేషన్కి, మన విజయవాడ హోటల్ పరిశ్రమకి, మన సభ్యులందరికీ మంచి పేరు తేవాలని ఈ ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా నేను తేగలనని నేను ఆశిస్తాను.